కరోనా వైరస్. చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్ ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షులు చిరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వుహాన్లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్లో ఈ కొత్త వైరస్ ను వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్లో ఇద్దరు మృతి చెందడాన్ని వీరి శాంపిల్స్ ను లండన్ పంపించి పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలో కరోనా వైరస్ గుర్తించారు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు. ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్డియాంగ్. ప్రస్తుతం ఈ వైరస్ కి టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. వివిధ దేశాల్లో వివిధ టీకాలు వివిధ దశలలో పరిణామం చెందుతున్నాయి. తొందరలో అందుబాటులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కనిపించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా కౌరౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇప్పటికే మొత్తం 7 కరోనా వైరస్లు ఉన్నాయి. ఈ వైరస్ శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మనం ఈ వైరస్ ను శ్వాసలోకి పీల్చినప్పుడు లేదా ఈ వైరస్ తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకొని అదే చేతులను మన ముక్కుని ముఖాన్ని ఇప్పుకున్నప్పుడు నోటి ద్వారా ఇది మన శరీరంలో చేరబడుతుంది. మొదట గొంతు శ్వాసనాళాలు ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ నుండి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది. ఇది ప్రాథమిక దశ. ఈ దశలో మనం జబ్బు ఉన్నట్టు తెలియదు. మరి కొంతమందికి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెక్షన్ ప్రకారం కరోనా లక్షణాల జాబితా: జ్వరం లేదా చలి జ్వరం, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం, ఆయాసం, ఒంటి నొప్పులు లేదా కండరాల నొప్పులు, తలనొప్పి, రుచి తెలియకపోవడం, వాసన గ్రహించి శక్తిని కోల్పోవడం, గొంతు నొప్పి, జలుబు, వాంతులు, విరోచన లాంటి లక్షణాలు ఉండవచ్చు. కరోనా పట్ల జాగ్రత్త: చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ. విదేశాలకు వెళ్ళినప్పుడు బాగా ఉడికించిన మాంసాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్న వారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తి దూరంగా జరగడం లాంటివి చేయాలి. మరీ ముఖ్యంగా తగ్గడం, తుమ్మడం, జ్వరం ఉన్న వ్యక్తులకు మధ్య కనీసం 1 మీటర్ నుండి 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.